హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ అందరు ఎలా ఉన్నారు? సరే, ఈ వీడియోలో నేను డీమన్ స్లేయర్ ఎపిసోడ్ నంబర్ 8 ఇంకా ఎపిసోడ్ నంబర్ 9 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకా మీరు ఇంతకు ముందు ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన ఫ్రాష్ అవుతుంది, ఒకసారి చూడండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఎపిసోడ్ 8 స్టార్టింగ్ లో ముజాన్ కీబుస్ వచ్చి ఒక వ్యక్తిని డీమన్ లాగా మార్చాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల చాలా మందికి ప్రమాదం అని తాంజీరో అనుకున్నాడు. అందుకని తాంజీరో అతను ఆపటానికి ట్రై చేస్తాడు. అయితే యాక్చువల్ గా ముజాన్ వేసిన ప్లాన్ ఇది. అయితే తాంజీరో అతను ఆపటంలో బిజీగా ఉంటే అప్పుడు ముజాన్ అక్కడికెళ్లి పారిపోతాడు. అయితే ముజాన్ అనుకున్నట్టుగానే జరిగింది. అయితే ముజాన్ అక్కడికెళ్లి పారిపోతాడు. అయితే కాసేపటి తర్వాత ఆ చోటుకి పోలీసులు వస్తారు. అప్పుడు వాళ్ళు తాంజీరోతో ఫైట్ చేస్తారు. అయితే అదే సమయంలో అక్కడికి ఒక లేడీ ఇంకా తనతో ఒక పిల్లవాడు వస్తాడు. అయితే ఆ లేడీ తన పవర్ తో తాంజీరోని పోలీస్ ఆఫీసర్స్ నుంచి కాపాడుతుంది. అప్పుడు తను తాంజీరోకి చెప్తుంది తను ఒక డీమన్ అని, అలానే తను ఒక డాక్టర్ అని కూడా చెప్తుంది. అప్పుడు ముజాన్ కొంచెం దూరం వెళ్ళాక అతని ఫ్యామిలీని ఇంటికి పంపిస్తాడు. కానీ అతను అక్కడనే ఉంటాడు. ముజాన్ కీబుస్ ఇచ్చి ఆలోచిస్తాడు తాంజీరో అతనికి ప్రమాదం అని, అందుకనే అతను తాంజీరోని చంపడానికి ప్లాన్ వేస్తున్నాడు. అప్పుడు అతను దీని గురించి ఆలోచిస్తూ ఒక గల్లీ నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ముజాన్ కి ముగ్గురు తాగి ఉన్న సిబ్లింగ్స్ కనబడతారు. అయితే వాళ్ళు ముజాన్ తో తప్పుగా మాట్లాడతారు. అయితే ముజాన్ కీబుసుచికి చాలా కోపం వస్తుంది. తర్వాత తను వాళ్ళల్లో 2 బ్రదర్స్ ని చంపేస్తాడు. తర్వాత ముజాన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ముజాన్ ఆ అమ్మాయి బాడీ లోపలికి చాలా స్పీడ్ గా చాలా బ్లడ్ ని పంపిస్తాడు. అయితే దీని వల్ల తన బాడీ తట్టుకోలేకపోతుంది. అప్పుడు తన బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే ఒక విధంగా మెల్ట్ అవుతుంది. తర్వాత ముజాన్ 2 డీమన్స్ ని పిలిచి తాంజీరోని చంపి అతని తలని తీసుకురమ్మని చెప్తాడు. ఇక్కడ ముజాన్ ఎందుకని భయపడుతున్నాడు అంటే తాంజీరోకు ఉన్న హియర్ రింగ్స్ ఒక స్వాచ్ మ్యాన్ దగ్గర ఉన్న హియర్ రింగ్స్ లానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇతని గురించి నేను చెప్పాను, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత చెప్తాను. మరోవైపు తాంజీరో ఇదంతా అయిపోయిన తర్వాత హూడాన్ స్టాల్ కి వెళ్లి చాలా హూడాన్ ని తింటాడు. అతను తిన్న తర్వాత నాజుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక అబ్బాయి కనబడతాడు. అయితే ఈ అబ్బాయితో ఉన్న లేడీయే తాంజీరోని కాపాడింది. అయితే ఆ పిల్లవాడు తాంజీరోని నిజుకొని అతన్ని ఫాలో కమ్మని చెప్తాడు. తర్వాత వాళ్ళందరూ ఆ లేడీ ఇంటికి వస్తారు. అయితే అక్కడ ఆ లేడీ చెప్తుంది, అయితే ముజాన్ వల్ల మారిన డీమన్ ని తన బేస్మెంట్ లో బంధించిందని చెప్తుంది. దీని వల్ల తను వేరే వాళ్ళ మీద అటాక్ చేయలేడు. అయితే అతను డీమన్ లాగా మారిన తర్వాత తన వైఫ్ ని కరుస్తాడు. అయితే ఆ ఇన్ఫెక్టెడ్ ఉమెన్ ని ఆ ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు ఆ లేడీ తన పేరు తమయో అని చెప్తుంది. అయితే తనతో ఉన్న పిల్లవాడి పేరు యూసిరో అని చెప్తుంది. తర్వాత తమయో తాంజీరోకి ముజాన్ కర్స్ అని చెప్తుంది, అంటే ఒక డీమన్ మనుషుల్ని తినాలి. కానీ ఆ కర్స్ యూసిరో మీద తన మీద పనిచేయదు. అయితే వాళ్ళిద్దరూ మనుషుల్ని తినకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ తో బతకగలరు. అయితే వాళ్ళు హ్యూమన్ బ్లడ్ ని ఎలాంటి మనిషికి హార్మ్ చేయకుండా ఎథికల్ వేలో కలెక్ట్ చేస్తారు. తర్వాత తమయో చెప్తుంది యూసిరోని తనే డీమన్ లాగా మార్చిందని చెప్తుంది. యాక్చువల్ గా ముజాన్ దగ్గరనే హ్యూమన్స్ ని డీమన్ లాగా మార్చే పవర్ ఉంది. కానీ తను 200 ఇయర్స్ వరకు రీసెర్చ్ చేసి ఒక హ్యూమన్ ని డీమన్ లాగా మార్చింది. తను ఈవిల్ పర్పస్ కోసం యూసిరోని డీమన్ లాగా మార్చలేదు. యాక్చువల్ గా తను యూసిరోని కాపాడటానికి అతని డీమన్ లాగా మార్చింది. అయితే వాళ్ళందరూ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడే మనకి చూపిస్తారు ముజాన్ పంపిన 2 డీమన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరున్న ఎబిలిటీస్ ని యూజ్ చేసుకొని తాంజీరో ఫుట్ స్టెప్స్ ని కనుక్కుంటారు. అలానే ఆ ఫుట్ స్టెప్స్ ని ఫాలో అవుతారు. అయితే మరోవైపు తాంజీరో తమయోని అడుగుతాడు, మనం ఒక డీమన్ ని మళ్ళీ హ్యూమన్ లాగా మార్చొచ్చా? అప్పుడు తమయో తాంజీరోకి చెప్తుంది, దానికి ఆన్సర్ నాకు కూడా తెలియదు. కానీ తను కూడా దీనికి క్యూర్ ని వెతకటానికి ట్రై చేస్తుంది. కానీ తను ఇలా చేయటానికి తాంజీరో హెల్ప్ తనకి కావాలి. అప్పుడు తమయో తాంజీరోకి 2 రిక్వెస్ట్ ని అడుగుతుంది. ఫస్ట్ తను నాజుకో బ్లడ్ శాంపిల్ కావాలని అడుగుతుంది. తర్వాత తను సెకండ్ రిక్వెస్ట్ ని చెప్తుంది, ముజాన్ కీబుర్ చూసి రిలేటెడ్ డీమన్స్ బ్లడ్ శాంపిల్స్ ని తీసుకురమ్మని చెప్తుంది. ఎన్ని దొరికితే అన్ని తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు తాంజీరో ఈ 2 కండిషన్స్ కి ఒప్పుకుంటాడు. అయితే అదే సమయంలో ముజాన్ పంపిన 2 డీమన్స్ వాళ్ళని వెతుక్కుంట వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సూపర్ ఫైట్. అయితే ఆ 2 డీమన్స్ పేరు యహబా అండ్ సుసామారు. అయితే సుసామారు ఆగకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది.
అయితే సుసమారు వేసిన బాల్ యుసిరో తలకి తలుగుతుంది. అప్పుడు అతని తలకాయి పలిగిపోతుంది. కానీ అతను డీమన్ కాబట్టి మళ్ళీ హీల్ అవుతాడు. అప్పుడు టాంజిరో నాజుకోకి చెప్తాడు ఈ హౌస్ బేస్మెంట్ లోపలికి వెళ్ళమని. అలా అయితే నాజుకో సేఫ్ గా ఉంటుంది. తర్వాత టాంజిరో సుసమారు బాల్ ని ఆపటానికి దాని మీద వాటర్ బేతింగ్ సెవెంత్ ఫామ్ డ్రాప్ రిపల్ ట్రస్ట్ ఫామ్ ని యూజ్ చేస్తాడు. కానీ దాని వల్ల ఎలాంటి యూజ్ లేకుండా పోతుంది. తర్వాత సుసమారు ఇంకా ఫోర్ చేతుల్ని గ్రో చేసుకుంటుంది. అప్పుడు తను చెప్తుంది యహబా ఇంకా తను 12 కీజుకి మెంబర్స్ అని. అయితే 12 కీజుకి మెంబర్స్ ని స్ట్రాంగెస్ట్ డీమన్స్ అని అంటారు. వాళ్ళు డైరెక్ట్ గా ముజాన్ కింద పనిచేస్తారు. ఇది చెప్పాక సుసమారు ఆగకుండా అతని మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే సుసమారు అటాక్ చేసే విధానం చూసాక టాంజిరోకి ఒక విషయం అర్థం కాలేదు. సుసమారు వేసిన బాల్స్ దానికి నచ్చినట్టుగా డైరెక్షన్ ని మార్చుకుంటుంది. ఇది ఎలా జరుగుతుందో టాంజిరోకి అర్థం కావట్లేదు. అదే సమయంలో యుసిరో తన సెన్స్ ఆఫ్ సైట్ ని టాంజిరోకి ఇస్తాడు. అయితే యుసిరో సెన్స్ ఆఫ్ సైట్ టాంజిరో సెన్స్ ఆఫ్ స్మెల్ లానే ఉంటుంది. అయితే యుసిరో సెన్స్ ఆఫ్ సైట్ తీసుకున్న తర్వాత టాంజిరోకి సుసమారు వేసే బాల్స్ వెనకాల కొన్ని యారోస్ కనబడతాయి. తర్వాత టాంజిరోకి అర్థమవుతుంది యుసమారు వేసే బాల్స్ ని యహాబా కంట్రోల్ చేస్తున్నాడని. అప్పుడు నాజుకోని యహాబా మీద అటాక్ చేయమని చెప్తాడు. అప్పుడు నాజుకో యహాబా మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు టాంజిరో సుసమారు మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అయితే టాంజిరో అనుకున్నట్టుగానే యహాబా అనే బాల్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు. అయితే నాజుకో అటాక్ చేసిన వెంటనే ఆ బాల్స్ ఆగిపోతాయి. అప్పుడు టాంజిరో వాటర్ బీతింగ్ థర్డ్ ఫామ్ ఫ్లోయింగ్ డాన్స్ ని యూజ్ చేసి తన దగ్గరున్న బాల్స్ అన్నిటిని కట్ చేసి సుసమారు సిక్స్ చేతుల్ని కట్ చేస్తాడు. అయినా కానీ సుసమారు వెంటనే హీల్ అవుతుంది. తర్వాత నాజుకో ఇంకా టాంజిరో వాళ్ళ ప్లేసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నాజుకో సుసమారు మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అలానే టాంజిరో యహాబా మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ టాంజిరో అటాక్ మిస్ అవుతుంది. అప్పుడు యహబా తన ఎబిలిటీస్ ని యూజ్ చేసి టాంజిరో మీద అటాక్ చేస్తాడు. దీని వల్ల టాంజిరోకి చాలా డ్యామేజ్ అవుతుంది. మరోవైపు సుసమారు తన బాల్ తో నాజుకో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే నాజుకో బాల్ ని కిక్ చేసి తన వైపు టార్చ్ చేయాలని అనుకుంటుంది. కానీ ఆ విధంగా జరగలేదు. రివర్స్ గా తన కాలు ఇరిగిపోతుంది. అయితే నాజుకో మనుషుల్ని తినదు కాబట్టి తను స్లోగా హీల్ అవుతుంది. అయితే నాజుకో హీలింగ్ ఫ్యాక్టర్ ని బూస్టప్ చేయడానికి తమయో తనకి ఒక మెడిసిన్ ని ఇస్తుంది. అయితే ముజాన్ కీబోర్డ్ చూసి చాలా కాలం నుంచి తమయోని వెతుకుతున్నాడు. ఇప్పుడు ఆ డీమన్స్ కి తమయో ఇక్కడనే ఉందని తెలిసింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు టాంజిరోని చంపేసి తమయోని పట్టుకుంటారు. అయితే ఇప్పుడు టాంజిరో చాలా సేపటి నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు. అయితే టాంజిరో తన కత్తితో యహబా ఆరోస్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ దాని వల్ల యూజ్ లేదు. అప్పుడు టాంజిరో తన బ్రెయిన్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు అతనికి యహబా ఆరోస్ ని అతనికి అగ్నెస్ట్ గా యూజ్ చేయవచ్చని ఐడియా వస్తుంది. అప్పుడు టాంజిరో మల్టిపుల్ బ్రీతింగ్ ఫార్మ్స్ ని యూజ్ చేసి యహబా ఆరోస్ ని తన వైపుకు తిప్పుకొని యహబా నెక్ ని కట్ చేస్తాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I've got to